వీట్ల సో యువర్ చాయిస్ డోంట్ వరీ. సో ఈరోజు మనము చెప్పే క్లాస్ ఏంటంటే ఒక ఇన్వాయిస్ సేల్స్ ఇన్వాయిస్ ఏదైతే సేల్స్ ఇన్వాయిస్ మనకి ఇది ఉంటుందో ఆ ఇన్వాయిస్ ఉంటుంది కదా ఆ ఇన్వాయిస్లో జరిగే కొన్ని మెయిన్ ఫీచర్స్ కావచ్చు అడ్వాంటేజెస్ కావచ్చు ఏమున్నాయి సో ఇలాంటి ఆప్షన్స్ ఎక్కడ వేసి పెడితే ఇన్వాయిస్లో కనబడతాయి ఎక్కడ డిజేబుల్ కానీ ఎనేబుల్ కానీ ఎనేబుల్ చేయడం వల్ల కనిపించడం డిజేబుల్ చేయడం ద్వారా కనిపించకపోవడం అలాంటి ఫీచర్స్ ఎక్కడ ఉంటాయి ఇన్వాయిస్లో అనేది మనం ఇప్పుడు చూస్తాం. ఆల్రెడీ నేను ట్రేడింగ్ కంపెనీ తీసుకుంటున్నాను ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీనే ట్రేడింగ్ కంపెనీ క్రియేట్ చేస్తాను ఆల్రెడీ చేసిన దాంట్లో ఓపెన్ చేస్తాను డే బుక్లో వెళ్తున్నాం ఇక్కడ సేల్స్ వచ్చర్స్ చాలా ఉన్నాయి కాబట్టి సేల్స్ ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నాం. ఓకే ఇది ఓపెన్ చేశాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత సేల్స్ ఇన్వాయిస్ కంట్రోల్ పి ముందు మనకు ట్యాలీ ఈఆర్పి 9లో ఆల్ట్ పి ఇచ్చేవాళ్ళం సో ఇప్పుడు ట్యాలీ ప్రైమ్లోకి వచ్చేసరికి కంట్రోల్ పి ఇస్తున్నాం. ఓకే సో అది మనం చూసుకోవాలి. దీంట్లో మనకి కొత్తగా ఒక ఇన్వాయిస్ జనరేట్ చేస్తాను సేల్స్లో ఆల్ట్ సి ఇస్తున్నాను పల్లవి ట్రేడర్స్ సండ్రీ డెప్టర్స్ ఇక్కడ అడ్రస్ కూడా ఇద్దాం. ఆర్కే నగర్ కడప ఆంధ్రప్రదేశ్ జిఎస్టి నెంబర్ ఇస్తున్నాను 37 8 ఓకే ఐటమ్స్ ఇస్తున్నాను ఇక్కడ హై కెపాసిటీ టెంపరేచర్స్ 10 రేట్ వచ్చేసింది తర్వాత లో కెపాసిటీ 10 ఇచ్చాను రేట్ వచ్చేసింది ట్యాక్స్ ఇస్తున్నాను సిజిఎస్టి జిఎస్టి ఇప్పుడు కంట్రోల్ పి ఇస్తున్నాం. ఓకేనా చూడండి ట్యాక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ట్యాక్స్ ఇన్వాయిస్ అని వచ్చింది. ఒకవేళ ఈ ప్లేస్లో సిజిఎస్టి ఎస్జిఎస్టి లేకపోతే బిల్ ఆఫ్ సప్లై అని వస్తుంది. ఇక్కడ బిల్ ఆఫ్ సప్లై అంటే వాటికి ట్యాక్స్ ఉండదు ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అనమాట. అదే ట్యాక్స్ అంటే నువ్వు అమ్మే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో నువ్వు ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసినా లేకుంటే ఎవరికైనా సేల్ చేసినా ట్యాక్స్ కలిపి నువ్వు చేజ్ చేసేటప్పుడు అక్కడ టైటిల్ వచ్చేసి ట్యాక్స్ ఇన్వాయిస్ వస్తుంది. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే సో ఫస్ట్ ప్రివ్యూ చూద్దాం. చూడండి ఇది ఒక టైపు ఆల్ట్ జెడ్ ఇస్తే జూమ్ అవుతుంది. ఓకేనా ఇది ఒక టైపు. సెకండ్ టైప్ చూద్దాం ఎస్కేప్ ఇస్తున్నా ఎస్కేప్ కాన్ఫిగర్ కాన్ఫిగర్లో వెళ్ళిన తర్వాత యూజ్ సింపుల్ ఇన్వాయిస్ ఫార్మాట్ ఈ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా దీన్ని ఎంటర్ ఇచ్చి ఎస్ చేయండి. ఓకే ఎస్కేప్ ఇవ్వండి ప్రివ్యూ చూడండి. ఇది సెకండ్ ఫార్మాట్ నీకు ఇంతకు ముందు చూపించాను కదా ఆ ఫార్మాట్లోనే తీసుకోవచ్చు ఇన్వాయిస్ని ప్రింట్ ఈ ఫార్మాట్లోనే తీసుకోవచ్చు ఇది సెకండ్ ఫార్మాట్ ఓకేనా. తర్వాత ఎస్కేప్ ఇస్తున్నాను మళ్ళీ కాన్ఫిగర్లో వెళ్తున్నా ఇప్పుడు దీనిని ఎస్ ఉంది కదా ఎంటర్ ఇస్తే నో అయిపోతుంది. ఓకే డన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి షో ఐటమ్ వైజ్ జిఎస్టీ ఇన్ డీటెయిల్స్ ఈ ఆప్షన్ ఎస్ పెడతాను. ఎంటర్ ఇస్తే ఎస్ అవుతుంది ఎస్కేప్ ఇచ్చేయండి ప్రివ్యూ చూడండి ప్రివ్యూ ఎంటర్ చూసారా ఇది 3వ టైప్ ఇన్వాయిస్ ఆల్ట్ జెడ్ ఇస్తే జూమ్ ఇస్తున్నాను చూడండి. ఓకే అర్థమైందమ్మా హలో ఫస్ట్ ఇన్వాయిస్ కి ఏ తీసుకోవాలి సార్ ఆప్షన్ ఫస్ట్ ఇన్వాయిస్ డిఫాల్ట్ గా ఉంటుంది. ఒకవేళ రిమైనింగ్ 2 ఆప్షన్స్ మీరు కావాలనుకుంటే ఆ మీకు కావాల్సిన ఆప్షన్ ఫస్ట్ది యూజ్ సింపుల్ ఇన్వాయిస్ ఫార్మాట్ అని ఎస్ పెట్టుకోవాలి లేదంటే ఇక్కడ షో ఐటమ్ వైజ్ జిఎస్టీ డీటెయిల్స్ ఈ ఆప్షన్ ఎస్ పెట్టుకోవాలి. ఈ రెండింటిలో నువ్వు ఏది ఎస్ పెట్టుకుంటే
ఇన్వాయిస్ అక్కడ చూపిస్తుంది. ఫస్ట్ ఇన్వాయిస్ అనేది డిఫాల్ట్ గా సిస్టమ్ లో డిఫాల్ట్ ఉంటుంది, మళ్ళీ మనకి అవసరం లేదు. ఓకేనా? ఓకే సార్, ఇప్పుడు చూడు, ఓకే సార్. ఆ రెండు నో పెట్టేశాను, ఫస్ట్ ఇన్వాయిస్ నార్మల్ గా వచ్చేసింది. ఓకేనా? సో ఇక్కడ ఓకే సార్, నీ కంపెనీ ఏదైతే ఉంటుందో ట్రేడింగ్ కంపెనీ, అది నీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. ఇక్కడ బయర్ డీటెయిల్స్ నీ దగ్గర ఎవరిచ్చి కొని ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ వచ్చింటాయి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, హెచ్ఎస్ఎన్ ఉంది, క్వాంటిటీ ఉంది, రేట్ ఉంది, డిస్కౌంట్ ఉంది, అమౌంట్ ఉంది. ఈ హెచ్ఎస్ఎన్ పక్కనే ఈ ఐటెం ఎంత పర్సెంటేజ్ అనేది నాకు రావాలి. అప్పుడు మనము ఏ ఫీచర్స్ ఎనేబుల్ చేయాలి, ఎక్కడ చేయాలి అంటే ఎస్కేప్ ఇస్తే ఇక్కడే అండి మెయిన్ ఫీచర్స్ అన్ని కాన్ఫిగర్లోనే ఉంటాయి. ఇక్కడికి వెళ్తే మీకు కావాల్సిన ప్రతి ఆప్షన్ ఇక్కడే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు క్వాంటిటీ పర్సంటేజ్ కాలం రావాలా. ఇప్పుడు ఇక్కడ చూడండి, సో జిఎస్టీ రేట్ ఇన్ పర్సంటేజ్, ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. ఎస్కేప్ ఇవ్వండి. ప్రివ్యూ ఆల్ట్ జెడ్ జూమ్. చూసారా, హెచ్ఎస్ఎన్ పక్కన జిఎస్టీ రేట్ వచ్చేసింది 28%. అదే వద్దు అనుకుంటే ఎస్కేప్ ఇచ్చేయాలి, సేమ్ కాన్ఫిగర్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈ ఆప్షన్ నో పెట్టాలి, ఎంటర్. నో ఇచ్చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. చూడు, ప్రివ్యూ ఆల్ట్ జెడ్ ఉందా ఇప్పుడు ఇక్కడ హెచ్ఎస్ఎన్ పక్కన? లేదు. సో మనకు కావాలంటే ఆప్షన్ ఎస్ పెట్టచ్చు, లేదంటే నో పెట్టచ్చు. ఓకే డర్, ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే ఈ హెచ్ఎస్ఎన్ ఉంది కదా, ఈ హెచ్ఎస్ఎన్ అనే లైన్ అనేది ఇక్కడ కనిపించకూడదు. సో అలాంటప్పుడు నేను ఏం చేయాలి, కాన్ఫిగర్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, షో హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఎస్సి ఎస్ ఉంది కదా, దీన్ని నువ్వు పెట్టేస్తున్నావు. ఎస్కేప్ ప్రివ్యూ ఆల్ట్ జెడ్ జూమ్ వచ్చిందా, హెచ్ఎస్ఎన్ లైన్ అయిపోయి వెళ్ళిపోయి చూడండి. ఓకేనా? మళ్ళీ రావాలంటే ఏం చేయాలి, మళ్ళీ కాన్ఫిగర్లోకి వెళ్ళాలి. సేమ్ ఇక్కడ షో హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఎస్సి ఎంటర్. ఎస్కేప్ ప్రివ్యూ ఆల్ట్ జెడ్ వచ్చిందా. సో అది ఇప్పుడు ఈ డిస్కౌంట్ కాలం ఉంది కదా, ఇది కనిపించకూడదు. ఎస్కేప్ కాన్ఫిగర్ ఇక్కడ చూడండి, షో డిస్కౌంట్ పర్సంటేజ్ నో పెట్టేస్తున్నాం. ఒకవేళ రేటు కూడా కనిపించకూడదు, రేట్ ఉంది కదా షో రేటు, ఇది కూడా నో పెట్టేస్తున్నాం. ఎస్కేప్ ప్రివ్యూ ఆల్ట్ జెడ్. చూసారా, డిస్కౌంట్ కనిపించట్లా, రేట్ కనిపించట్లా, హెచ్ఎస్ఎన్ క్వాంటిటీ అమౌంట్ మాత్రమే చూపిస్తున్నాయి. ఓకే, ఎస్కేప్ ఇస్తున్నా, మళ్ళీ కాన్ఫిగర్లోకి వెళ్తాను. రేట్ కనిపించాలి, అదొక టెస్ట్ పెడతాను. ఎస్ సార్, ఎంట్రీ ఇస్తే ఎస్ వచ్చేస్తుంది. ఓకేనా? సో తర్వాత క్వాంటిటీ కనిపించకూడదు నాకు, షో క్వాంటిటీ ఇది నో పెట్టేస్తాను. ఎంటర్ ఇచ్చాను. ప్రివ్యూ ఆల్ట్ జెడ్. చూసారా, హెచ్ఎస్ఎన్ ఉంది కానీ క్వాంటిటీ లేదు, రేటు అమౌంట్ మాత్రం చూపిస్తూ ఉంది. డన్. సో మళ్ళీ రావాలంటే ఆ క్వాంటిటీ షో క్వాంటిటీ కదా, దాన్ని వేసి పెట్టాలి. ఇప్పుడు వస్తుంది. సో ఆల్ట్ జెడ్ చూసారా, వచ్చింది. అర్థమవుతున్నాయమ్మా? ప్రతి ఒక్క ఫీచర్ కూడా కాన్ఫిగర్లో ఉంటాయి. ఓకే, సో కొద్దిగా ఫస్ట్ చెప్పండి సార్, ఎందులోకి వెళ్ళాను ఒకసారి. ఏది ఇన్వాయిస్? సేల్స్ ఇన్వాయిస్ కంట్రోల్ పి. కంట్రోల్ వేసావు, ఇలా వేసిన తర్వాత కంట్రోల్ పి ప్రింట్ ఇస్తావు కదా, కంట్రోల్ పి ఇచ్చి, కంట్రోల్ పి ఇచ్చిన తర్వాత కాన్ఫిగర్ లో ఉంటాయి ఆప్షన్స్ అన్ని. చూసుకోవాలంటే ప్రివ్యూ ఆల్ట్ జెడ్. ఇప్పుడు లాస్ట్ లో చూడండి, ఇక్కడ సీల్ అండ్ సిగ్నేచర్ లైన్ రావాలి. సీల్ అండ్ సిగ్నేచర్ లైన్ ఇక్కడ దీనికి లాగా ఒకటి రావాలి ఇక్కడ. సో అప్పుడు మనం ఏం చేయాలి, కాన్ఫిగర్ లో వెళ్ళాలి. చూడండి ఇక్కడ సెకండ్ ఆప్షన్, షో కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్, ఇది ఎంటర్ ఇచ్చాలి. ఎస్కేప్ ప్రివ్యూ ఆల్ట్ జెడ్ జూమ్. చూసారా, కస్టమర్స్ సీల్ అండ్ సిగ్నేచర్ ఈ లైన్ ఇక్కడ యాడ్ అయిపోయింది. వద్దు అనిపిస్తే ఎస్కేప్ ఇవ్వాలి, సేమ్ కాన్ఫిగర్లోకి వెళ్ళాలి. ఈ సెకండ్ ఆప్షన్ వేస్తుంది కదా, దీన్ని నో పెట్టాలి. ఎంటర్ ఇస్తే నో అయిపోతుంది. ఇప్పుడు ప్రివ్యూకి వెళ్ళి చూస్తే మనకు అక్కడ కనిపించదు, ముందు ఎలా ఉందో ఇన్వాయిస్ అలాగే వచ్చేస్తుంది. చూసారా, ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు ఈ హెచ్ఎస్ఎన్ క్వాంటిటీ వైజు పర్సంటేజ్ వైజు ఇది ఒక బాక్స్ రావాలి.
అది ఎలా అంటే చూడండి కన్ఫిగర్ ఇక్కడ ఉంది కదా షో జిఎస్టి అనాలిసిస్ ఈ ఆప్షన్ వేసి పెట్టి దాని కింద ఉండే ఆప్షన్ కూడా షో హెచ్ఎస్ఎన్ ఎస్ఎస్సి డీటెయిల్స్ వేసి పెడితే డిఫరెన్స్ ఏమొస్తుందో చూడండి ఆల్ట్ జెడ్ జూమ్ ఓకే చూసారా హెచ్ఎస్ఎన్ వైజ్ టాక్సిబుల్ వాల్యూ సెంట్రల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ ఎంత పర్సంటేజ్ ఎంత టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలనేది క్లియర్ కట్గా ఇక్కడ చూపించేస్తుంది ఈ బాక్స్ సో వద్దనిపిస్తే ఈ బాక్స్ ఏం చేయాలి కాన్ఫిగర్లోకి వెళ్ళాలి ఇక్కడ ఎంటర్ ఇచ్చాలి ఎంటర్ ఇచ్చేస్తే పై వేసి పెట్టేద్దాం ఆ కింద ఉండేది నో పెట్టేస్తే చాలు ప్రివ్యూ ఆల్ట్ జెడ్ చూసారా వెళ్ళిపోయింది తర్వాత మనకి ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ డేటెడ్ ఉంది ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు సో డిస్పాచ్ త్రూ అంటే ఎవరికి డిస్పాచ్ చేస్తున్నారు వెహికల్ నెంబర్ ఏంటి ఆ ఫీచర్స్ అన్ని ఇక్కడ రావాలి అన్నప్పుడు దానికి సంబంధించిన ఫీచర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి సో కొంచెం కిందికి వస్తే మనకి ఇక్కడ ఆర్డర్ అండ్ డిస్పాచ్ డీటెయిల్స్ ఈ ఆప్షన్స్ అన్ని వేసి పెట్టాలి ఎస్కేప్ ప్రివ్యూ ఆల్ట్ జెడ్ చూసారా ఈ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ యాడ్ అయిపోయాయి ఈ వద్దనుకుంటే అక్కడ నో పెట్టేస్తే ఇవన్నీ రావు సో ఇక్కడ నువ్వు ఏమైనా ఫిల్ చేస్తే అవి ఇక్కడికి వస్తాయి అవి ఎక్కడ ఫిల్ చేయాలి అంటే ఎస్కేప్ ఇచ్చేసి పల్లవి ట్రేడ్స్ ఇస్తావు కదా ఎంట్రీ ఇవ్వాలి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ F2 వల్ల కాన్ఫిగర్ ఇవ్వాలి ఇక్కడ కంట్రోల్ వేసి సేవ్ చేస్తున్నాము మళ్ళీ ఒకసారి ఇస్తాను చూడండి సో ఇక్కడ ఎందుకు రాలేదంటే మనం ఇక్కడ క్లాస్ చేసుకున్నాం ఇవి చేసుకున్నాం కదా అందుకు ఇక్కడ రావట్లేదు ఈ ప్లేస్లో చూపిస్తాయి ఇప్పుడు అవి తీసేస్తాను నేను ఒకసారి చేసి చూపిస్తాను ఆల్టర్లోకి వెళ్తున్నా వచ్చర్ టైప్ సేల్స్ ఇవి తీసేస్తున్నాను బ్యాక్ స్పేస్ ఇప్పుడు చూడండి కన్సైన్ డీటెయిల్స్ కంట్రోల్ పి సో ఆల్ట్ చేస్తున్నాను ఇంకో పర్సన్ క్రియేట్ చేస్తున్నా కళ్యాణ్ ట్రేడర్స్ సన్నీ డెప్టర్స్ యాక్చువల్గా ఈ ప్లేస్లో వస్తాయమ్మా ఏమైనా ప్రైమ్లో మార్చినట్టున్నారు ఓకే టాలీ ఆర్పిఎల్ అయితే ఆ ప్లేస్లో చూపించేటివి
యా సో ఇక్కడ చూడండి మర్చిపోయాను, ఇక్కడ F12లో అక్కడ రాలేదని చెప్పాను కదా. సో అంతకు ముందుగా దానికి రిలేటెడ్ రావాలి అంటే ఇక్కడ F12 ఉంది కదా, ఇక్కడ దాని కింద ప్రొవైడ్ డిస్పాచ్ అండ్ ఆర్డర్ అండ్ ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు దీని ఫ్యూచర్స్. ఆ పైన 3 ఆప్షన్స్ వేసి పెట్టాలి, కంట్రోల్ ఏ సేవ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ వస్తుంది, ఓకేనా, డిస్పాచ్ నెంబర్ 50 డిస్పాచ్ త్రూ బై ట్రక్, డెస్టినేషన్ హైదరాబాద్, సో ఏజెంట్ మిస్టర్ రామ్, బిల్ బిల్ ఆఫ్ లోడింగ్ ఎల్ఆర్ నెంబర్, డేట్ 31/1/5, ఆర్డర్ నెంబర్, సో టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఎప్పటిలోపల పే చేస్తావు, 10 డేస్, ఓకే సేఫ్. ఇప్పుడు వస్తాయి చూడండి, నేను కంట్రోల్ పి ప్రివ్యూ ఆల్ట్ జెడ్ వచ్చాయా, ఈ ఫ్యూచర్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. అక్కడ మనం ఫిల్అప్ చేసింటి ఎవరైతే సండ్రీ డెబిటార్స్ ఉంటారో, ఎవరైతే మన దగ్గర కొన్ని ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అని ఇక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది మనకి క్లియర్ కట్గా, ఓకే. ఇప్పుడు ఈ ఫీచర్స్ అన్ని కనిపించకూడదు అంటే మనం ఏం చేయాలి, కాన్ఫిగర్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్కడైతే మనం ఎస్ చేసి ఉంటామో అవన్నీ నో పెట్టేసేయాలి. డిస్పాచ్ త్రూ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ నో పెట్టేయాలి. కంట్రోల్ పి ఇస్తున్నా ప్రివ్యూ ఆల్ట్ జెడ్ వచ్చాయా, అన్నీ వెళ్ళిపోయాయి చూడండి, కొన్ని మాత్రమే ఉన్నాయి ఎస్, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ బయర్ డీటెయిల్స్ బిల్ట్ కళ్యాణ్ ట్రేడ్స్ ఉంది, ఇక్కడ కన్సైన్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెయిన్ బ్రాంచ్ ఒకటి ఉంటుంది, సబ్ బ్రాంచ్ ఒకటి ఉంటుంది, అంటే మెయిన్ బ్రాంచ్కి బిల్ వెళ్ళాలా, స్టాకు గోడౌన్కి వెళ్ళాలా, ఓకేనా. గోడౌన్ ఉంది తర్వాత మెయిన్ బ్రాంచ్ ఒకటి ఉంది అనుకోండి, సో గోడౌన్కి వెళ్ళి స్టాక్ వెళ్ళాలి, తర్వాత మెయిన్ బ్రాంచ్కి వచ్చేసి ఇన్వాయిస్ వెళ్ళాలి, అప్పుడు 2 అడ్రస్కి సపరేట్ సపరేట్ వెళ్ళాలి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎంటర్ ఇచ్చిన తర్వాత ఈ డిస్పాచ్ తీసేస్తున్నానండి, F12కి వెళ్ళి ఈ 3 ఆప్షన్స్ నో పెట్టేస్తున్నాం, కంట్రోల్ ఏ. సో ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో వచ్చిన తర్వాత కన్ఫిగర్ ఉంది కదా, ఇక్కడ ప్రొవైడ్ సపరేట్ బయర్ అండ్ కన్సైన్ డీటెయిల్స్ ఈ ఆప్షన్ నో పెట్టేస్తే జస్ట్ ఒకరికి డైరెక్ట్ బిల్ట్ అంటే నువ్వు ఎక్కడికైతే పంపించాలనుకుంటావు అక్కడికి వెళ్తుంది, అలా లేకుండా వేరే ప్లేస్కి బిల్ వెళ్ళాలి ఇంకో ప్లేస్కి స్టాక్ వెళ్ళాలి అలాంటప్పుడు ఈ ఆప్షన్ వేసి పెట్టాలి, కన్సైన్ డీటెయిల్స్ బిల్ టు షిఫ్ట్ టు అంటారు. ఇప్పుడు కళ్యాణ్ ట్రేడర్స్ అనే వాళ్ళకి కడప వాళ్ళకి వెళ్ళి బిల్ వెళ్ళాలి, సో కన్సైన్ అది వేరే బ్రాంచ్లో ఉంది, సేమ్ ఇక్కడ వచ్చేసి పేరు కన్సైన్ కళ్యాణ్ ట్రేడర్స్ అయినా కూడా అడ్రస్ పెడుతుంది మారుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ పేరు కూడా మార్చేద్దాం ఇక్కడ ఆల్ట్ సి కళ్యాణ్ గోడౌన్ సండే డెబ్టర్స్, ఇక్కడ అడ్రస్ ఇక్కడ అడ్రస్ ఇచ్చుకోండి, ఇది వచ్చేసి ఎస్ఆర్ నగర్ పొద్దుటూరు, చూడండి బిల్ వచ్చేసి మెయిన్ బ్రాంచ్కి వెళ్తుంది, స్టాక్ వచ్చేసి మీకు ప్రొద్దుటూరుకు వెళ్తుంది. సో అప్పుడు 2 రావాలి ఇన్వాయిస్లో, ఎలా కంట్రోల్ పి సో ఆల్ట్ జెడ్ వచ్చిందా, ఇక్కడ రాలేదు, రాలేదంటే దీనికి సంబంధించిన ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, కాన్ఫిగర్లో ఉంటుంది, కాన్ఫిగర్లో కన్సైన్ డీటెయిల్స్ ఎక్కడ ఉండాలో చూసుకోవాలి. ఇక్కడ చూడండి సో కన్సైన్ డీటెయిల్స్ ఎస్ చేయాలి ఆల్ట్ జెడ్ వచ్చాయా, చూడండి ప్రొద్దుటూరు కన్సైన్ షిఫ్ట్ అంటే స్టాక్ వచ్చేసి ప్రొద్దుటూరుకి వెళ్తుంది, బిల్ వచ్చేసి కడప బ్రాంచ్కి వచ్చేస్తుంది, ఓకేనా మెయిన్ బ్రాంచ్కి. ఈ విధంగా మనం కన్సైన్ డీటెయిల్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు కన్సైన్ డీటెయిల్స్ వద్దనిపిస్తే మళ్ళీ మనం ఏం చేయాలి,
కన్ఫిగర్ లో వెళ్ళి ఆ కన్సర్ డీటెయిల్స్ ఏదైతే వేసి పెట్టిండో దాన్ని నో పెట్టేయాలి. ఎస్కేప్ చూడండి, ఇప్పుడు నార్మల్గా వచ్చేస్తుంది, ఈ విధంగా వచ్చేస్తుంది. సో తర్వాత కొంతమంది బ్యాంక్ డీటెయిల్స్ కూడా మాకు ఇన్వాయిస్లో రావాలని కస్టమర్స్ అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు కొందరు డబ్బులు ఇవ్వ కూడా మీ చేతికి డైరెక్ట్ మీ బ్యాంకులో వేస్తామని చెప్తారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఈ ప్లేస్లో ఉంది కదా, ఈ ప్లేస్లో బ్యాంక్ డీటెయిల్స్ రావాలి మీవి. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు ముందుగా బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. క్రియేట్లోకి వెళ్ళి లెట్ జస్ట్ క్రియేట్ చేస్తున్నాను ఎస్బీఐ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ అకౌంట్ నెంబర్ ఇస్తున్నా, ఐఎఫ్ఎస్ కోడ్ ఎస్బీఐ, దెన్ షిఫ్ట్ కోడ్ కడప, కంట్రోల్ ఏసీ. ఓకే, ఇప్పుడు బిల్లేకి వెళ్దాం, ఆల్రెడీ డే బుక్లో వెళ్దాం, ఆల్రెడీ వేసాం కదా ఎంట్రీస్. సేల్స్లో పల్లవి ట్రేడ్స్ ఓపెన్ చేస్తున్నా, ఇక్కడ కంట్రోల్ పి ఇచ్చాను, ప్రివ్యూలోకి వెళ్తున్నా, ఆల్ట్ జెడ్ ఇచ్చిన. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ వచ్చినాయా అంటే ఈ ప్లేస్లో రాలేదు. రాలేదు అన్నప్పుడు ఏం చేయాలంటే కాన్ఫిగర్లో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంటుంది ఒక ఆప్షన్, ఎక్కడుందో చూసుకోవాలి బ్యాంక్ డీటెయిల్స్. ఇక్కడ చూడండి, షో బ్యాంక్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎస్ చేయాలి. దాని కిందనే షో అకౌంట్ హోల్డర్ నేమ్ పైన బ్యాంక్ నేమ్ అడుగుతుంది, ఎంటర్ ఇస్తే ఒకవేళ నీకు ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నా, ఎస్బీఐ బ్యాంక్ ఉన్నా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నా, నీకు ఇన్వాయిస్లో ఏ బ్యాంక్ రావాలో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఎస్బీఐ రావాలి, సెలెక్ట్ చేసుకుని ప్రివ్యూ చూస్తాను. ఆల్ట్ జెడ్ వచ్చిందా బ్యాంక్ డీటెయిల్స్. ఇక్కడ ఇప్పుడు నీ కస్టమర్ డైరెక్ట్గా నీ అకౌంట్ నెంబర్కు ఐఎఫ్ఎస్ కోడ్ ఇక్కడ చూసి మీకు నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ చేస్తారు. వద్దనిపిస్తే సేమ్ అదే ప్లేస్లోకి వెళ్ళాలి, నో పెట్టాలి ఆప్షన్. ఎంటర్ ఇస్తే నో అయిపోతుంది. ప్రివ్యూ ఆల్ట్ జెడ్ చూసారా, వెళ్ళిపోయింది. ఓకే, సో ఇది. సో ఇంకా మనకి ఈ ఇన్వాయిస్లో, ట్యాక్స్ ఇన్వాయిస్లో మీకు ఇంకా ఏమైనా తెలియాల్సింది ఉందాయా అని చూస్తే, ఇప్పుడు వరకు నేర్పించిన దాన్ని వెరీ 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 చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసుకున్నారు కదా, తర్వాత ఇంకో ఆప్షన్ చూద్దాము. అదేంటంటే బిల్ ఆఫ్ సప్లై అని చెప్పాను కదా, బిల్ ఆఫ్ సప్లై ఎట్లా చూద్దాం. ఒక ఇన్వాయిస్ వేస్తాను, సేల్స్లోకి వెళ్ళాను, ఫర్ ఎగ్జాంపుల్ పల్లవి అనుకోండి, సేల్స్ ఇక్కడ జీరో ఇన్వాయిస్. రైస్ ఉంది కదా, దీనికి ట్యాక్స్ ఉండదు, 1500. తర్వాత పతాంజలి, పతాంజలి బదులు కుంకుమ పెడదాం. కంట్రోల్ పి ఇస్తున్నా, చూసారా ఇక్కడ బిల్ ఆఫ్ సప్లై అని మారిపోయి చూడండి, ఎందుకంటే మీకు ట్యాక్స్ ఉండదు కాబట్టి. ఆల్ట్ జెడ్ ఇక్కడ కూడా చూడు, బిల్ ఆఫ్ సప్లై అని వచ్చేసింది, అంటే ట్యాక్స్ లేని దానికి ఆటోమేటిక్గా బిల్ ఆఫ్ సప్లై అనేది అదే జనరేట్ చేసుకుంటుంది. అదే ట్యాక్స్ ఇస్తే నువ్వు ఆటోమేటిక్గా ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది అదే జనరేట్ చేసుకుంటుంది. అర్థమైందా? ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఇప్పుడు వరకు చెప్పిన వాటిలో? సార్. ఓకే, సో ఇంకొకటి ఇక్కడ చాలా మందికి వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే, పల్లవి ట్రేడ్స్ తీసుకుంటున్నా, సేల్స్ ఒక ఐటెం ఇస్తున్నా, వన్ ఐటెం ఇచ్చాను, రేట్ వచ్చేసి 500 ఇచ్చాను. సో టోటల్ ఈ 500లో ఇన్క్లూడింగ్ ట్యాక్స్ కలిపి వాల్యూ వచ్చేసి ఇక్కడ 500 రావాలి. ఇప్పుడు నేను రేట్ మాత్రమే ఇచ్చాను, ఇంకా ట్యాక్స్ యాడ్ చేశాను అనుకో, 600 700 ఈ ప్లేస్లో వచ్చేస్తుంది.
అలా కాకుండా ఇన్క్లూడింగ్ ట్యాక్స్ కలిపి 500 ఈ ప్లేస్లో రావాలి అన్నప్పుడు అలాంటప్పుడు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా మనం ఇవ్వాల్సి వస్తుంది అని చూస్తే, సో F11లో డిస్కౌంట్ నో పెట్టేస్తాను ప్రతిసారి ఇక్కడ మింగిల్ అవ్వకుండా. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే F12 వెళ్తే ఇక్కడ ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్ ఈ ఆప్షన్ ఎస్ పెట్టుకోవాలి. సో ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్ అనే ఆప్షన్ ఎస్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా ఎక్స్ట్రా ఏమొచ్చింది, క్వాంటిటీ 1 తీసుకున్నా, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ 500 రేట్ వచ్చింది కదా, ఇది తీసేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ 500 ఇస్తే ఈ 500లో నీకు ఎంత రేట్ పడింది, రిమైనింగ్ అమౌంట్ ట్యాక్స్కి యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను 500 ఇచ్చాను అనుకో, ఇక్కడ 450 440 నీకు ఒరిజినల్ రేట్ పడుతుంది, పక్కన చూపిస్తుంది చూడండి, నీకు పడింది ఎంత, 390 రూపాయలు పడింది. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ ట్యాక్స్ యాడ్ చేస్తా, సిజిఎస్టీ ఏజిఎస్టీ, చూసారా టోటల్ వాల్యూ ఇక్కడ 500 వచ్చింది. ఇది కాన్సెప్ట్ అర్థమైందమ్మా అర్థం కాలేదా, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఒక దుకాణానికి వెళ్ళారు, టోటల్ ట్యాక్స్తో కలిపి 500 బిల్ అయింది. సో 500 బిల్ అయినప్పుడు నీకు ఎంత రేట్ పడింది, వస్తే నీకు ఆ క్వాంటిటీ 18% 12% 28% అని ఉంటుంది. ఓకే, ఇన్క్లూడింగ్ ట్యాక్స్ కలిపి 500 రావాలి అన్నప్పుడు నీకు పడిన అసలు రేట్ ఎంత అని నీకు తెలియాలంటే ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ పెట్టుకోవాలి. సో టోటల్గా నువ్వేం చేస్తావు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1000 రూపాయలు ఇస్తా, టోటల్ ఇక్కడ ఈ ప్లేస్లో బిల్లు నాకు 1000 రూపాయలు వచ్చేయాలి. ఇప్పుడు నీకు పడిన అసలు రేట్ ఎంత అని తెలియాలంటే నువ్వు టోటల్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కలిపి 500 రేటు, దాంట్లో ట్యాక్స్ కలిపి ఇంకా 200, టోటల్ 700 ఇచ్చాం, లేకుంటే 1000 రూపాయలు ఇచ్చాం. ఇక్కడ నీకు ఎంత పడింది అనేది ఇక్కడ చూపిస్తుంది, నీకు 781 రూపీస్ పడింది. దానికి నువ్వు ఈ 28% జిఎస్టీ ట్యాక్స్ యాడ్ చేసినావు. ఇది హై కెపాసిటీ ఎంత, 28% అనుకోండి, ఆ 28% యాడ్ చేయగా టోటల్ వాల్యూ ఇక్కడ నీకు 1000 రూపీస్ వచ్చింది. అంటే ట్యాక్స్ సిజిఎస్టీ ఐజిఎస్టీ ఎంత పడింది, 109 పడింది. అర్థమైంది లాజిక్? Yes, sir. అర్థం కదా, అర్థమైందా కాలేదా? అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక దుకాణం వెళ్తారు, 1000 రూపాయలకు సరుకు కొన్నారు, ఆ 1000 రూపాయల్లోనే నీకు వితౌట్ ట్యాక్స్ ఎంత పడింది, విత్ ట్యాక్స్ కలిపి ఎంత వచ్చింది అని తెలియాలి అంటే ఆ 1000 రూపాయల్లోనే నువ్వేం చేయాలి, డివైడ్ చేయాలి. ఆ 1000 రూపాయల మీద 28% డివైడ్ చేస్తే నీకు ఎంత పడింది అది తెలియాలంటే ఇక్కడే డిఫాల్ట్గా ఒక ఫీచర్ ఇచ్చాడు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని. ఆడ నువ్వు మొత్తం టోటల్ 1000 రూపాయలు ఇస్తే నీకు ఎంత రేట్ పడింది, ట్యాక్స్ ఎంత కలిసింది అని మీకు క్లియర్ కట్గా కనబడుతుంది సంట్రీ ఎవరి మీ యొక్క బయ్యర్కి అర్థం అవ్వడానికి. ఎవరైతే కొనింటారు నీ దగ్గర సరుకు, వానికి పర్టికులర్గా అర్థం అవ్వాలంటే సపరేట్గా ఇట్లా చూపించాలి. అందుకోసం ఇప్పుడు మనకి ప్రింట్లో కూడా సేమ్ ఇలాగే చూపిస్తుంది వాల్యూ, కంట్రోల్ పి ప్రివ్యూ ఆల్ట్ జెడ్ అంటే వాడు మీతో ఫైట్ చేయరు. సో చూడమ్మా నేను టోటల్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కలిపేశాను, నీకు పైన ఒరిజినల్ రేటు 781 రూపాయే, దాని మీద సిజిఎస్టీ ఎస్జిఎస్టీ యాడ్ చేయగా మీకు టోటల్ 1000 రూపాయలు వచ్చిందని వాడు క్లియర్ కట్గా చెప్తే వాడు శాంతపడతాడు, లేకుంటే కొట్లాడతాడు ఎందుకు ఎక్స్ట్రా వేసినావు అనేసి. అందుకోసం ఇది చెప్పడం. ఓకే, సో అది ఈరోజు మనం టోటల్గా ట్యాక్స్ ఇన్వాయిస్ గురించి నీట్గా క్లియర్ కట్గా తెలుసుకున్నాం. ఈ ఫ్యూచర్స్ అన్నీ కూడా నేను వీడియో పెడతాను, దానికి సంబంధించి చూసుకోండి. ఓకేనా, మళ్ళీ టుమారో ఇంకా కొన్ని పెండింగ్ ఉండేవి చెప్తాను, అడిగి మండీకి క్లోజ్ చేస్తాను. ఓకే.